ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యాయామాలు చేయమంటే సమయం లేదంటారు, ప్రాణాయామం మెడిటేషన్ చేయమంటే సమయం లేదని కొందరు అంటారు. కాస్త మంచి ఆహారం తినండి, సాత్విక ఆహారం తినండి అంటే నాకు ఇష్టం లేదు, కుదరదండి, నోటికి బాగున్నాయి తినాలనిపిస్తుంది అంటుంటారు. మరి ఈ రోజుల్లో ఇటు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, మంచి ఆహారం, మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోవటం వల్ల మానసిక సంబంధమైన సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఇరిటేషన్స్ కానీ బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల నిద్ర పట్టకపోవటము, అనేక రకాల హార్మోన్ సంబంధమైన సమస్యలు రావటము, ఏజ్ రాకుండానే రోగాలు రావటము, ఇమ్యూనిటీ డౌన్ అయిపోవటము, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా లేకపోయినప్పటికీ మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే అన్నా కొంత అన్నా బాగుంటుంది. ఫిజికల్ కంటే మెంటల్గా ఈ రోజుల్లో చాలా వీక్ అయిపోతున్నారు. అందుకని స్ట్రెస్ బాగా, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని తగ్గించుకోవటానికి ఇతర వ్యాయామాలు, ఆహార నియమాలు చేయకపోయినా చాలా వరకు మార్పు తీసుకురావటానికి ఒక ఆయిల్ వాసన పీలిస్తే చక్కగా సరిపోతుంది, చాలా చక్కటి బెనిఫిట్ ఇస్తున్నదని సైంటిఫిక్గా రుజువు చేయబడింది. అదే ఆరెంజ్ ఆయిల్. ఏమిటి ఆరెంజ్ ఆయిల్ అనుకుంటున్నారా? కమలా తొక్కల్ని, మనం కమలా తొనలు తినేస్తాం, తొక్కలు పారేస్తాం కదా, ఆ తొక్కల్లో ఉండే ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసి మార్కెట్లో అమ్ముతుంటారు, అదే ఆరెంజ్ ఆయిల్. ఇది ఒక లీటర్ తీసుకుంటే 3500 రూపాయలు ఉంటుంది, చాలా కాస్ట్లీ. కానీ కమలా తొక్కల్ని ఇట్లా మనం పట్టుకుని తొక్కలు ఒలుసుకు తిన్నాకటి ఇట్లా వాసన చూస్తే ఎంత కమ్మగా ఒక ఆహ్లాదకరమైన స్థితి మనకు కలుగుతుంది. అందులో ఉండే చాలా చాలా కొన్ని కెమికల్ కాంపౌండ్స్ అద్భుతంగా నర్వస్ సిస్టమ్ని, బ్రెయిన్ని చాలా చాలా కూల్ చేయడానికి, కామ్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. మరి ఈ ఆరెంజ్ ఆయిల్ని స్ట్రెస్ తగ్గించుకోవటానికి బాగా ఉపయోగించుకోవచ్చు అని సైంటిఫిక్గా ఎట్లా స్టడీ చేశారంటే, ఒక 30 మందికి బాగా స్ట్రెస్ ఉన్న వారికి మరి 8 నిమిషాల సేపు వాసన పీల్చమని చెప్పారు. ఈ వాసన 8 నిమిషాలు అట్లా పీల్చిన తర్వాత వారి లాలాజలములో టెస్ట్ చేశారన్నమాట. స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అనేది పీల్చక ముందు దానికంటే పీల్చిన తర్వాత కార్టిజాల్ లెవెల్ లాలాజలములో తగ్గినట్టు క్లియర్గా తెలిసింది. ఈ ఆరెంజ్ ఆయిల్ వాసన 5 నుంచి 8 నిమిషాలు పీల్చిన దాని యొక్క ప్రభావం స్ట్రెస్ తగ్గటం అనేది, ఒకసారి పీలిస్తే 4 అవర్స్ వరకు ఆ స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ లెవెల్స్ తక్కువ ఉంటున్నాయి అని క్లియర్గా 30 మంది మీద పరిశోధన, స్ట్రెస్ ఉన్నవారి మీద చేసి మరీ మనకు అందించిన వారు 2013 ఇస్ఫాహాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ దేశం వారు ఆరెంజ్ ఆయిల్ యొక్క ప్రభావం అట్లా బాగా పనిచేస్తుంది అనేది. మామూలుగా మనకి సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడండి హ్యాపీ హార్మోన్స్ డోపమిన్, సెరటోనిన్, ఇట్లాంటి ఎండార్ఫిన్స్, గాబా ఇట్లాంటి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇరిటేషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాడ్ హార్మోన్స్ కార్టిజాల్ లాంటివి విడుదలవుతూ ఉంటాయి. ఈ కార్టిజాల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే కొద్దీ మనం ముఖం తేడాగా ఉంటుంది, ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తాయి, బాడీలో బ్లడ్ వెజల్స్లో, గుండెలో ఊపిరితిత్తులు అన్నిట్లో చేంజెస్ వచ్చేస్తాయి, మీ మజిల్ స్టిఫ్నెస్ పెరిగిపోతుంది, మూమెంట్స్ మొత్తం మారిపోతాయి. అలాంటి స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ని అద్భుతంగా తగ్గించడానికి దాని వాసన పీల్చడం ఇంత బాగా ఉపయోగపడుతున్నదని అర్థమైంది కాబట్టి, అందుకని మానసిక సంబంధమైన స్ట్రెస్ ఉన్నవారికి ఇది 1గా ఉపయోగపడుతుంది, తేలింది కాబట్టి ఉపయోగించుకుంటే మంచిది. వాసన పీల్చడానికి ఒక డ్రాప్సే కదా, మనకి ఎక్కువ ఖర్చు కూడా కాదన్నమాట. ఈ ఆరెంజ్ ఆయిల్ పీల్చటం ద్వారా ఇక 2వ ఫలితం ఏముంటుంది అనే విషయానికి వస్తే, 2015 ఇరాన్ వారు స్పెషల్గా ఆరెంజ్ ఆయిల్ మీద మరి డెలివరీ అయిన ఆడవారిని 100 మందిని తీసుకున్నారు. డెలివరీ అయిన ఆడవారికి కాస్త యాంగ్జైటీ, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ ఇట్లాంటి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని తగ్గించడానికి ఆయిల్ ఎలా పనికొస్తుందని 100 మంది మీద వాళ్ళు చూశారంటే, ఈ ఆరెంజ్ ఆయిల్ని 20 నిమిషాలు అట్లా ఇన్హేల్ చేయటం వల్ల పీల్చడం ద్వారా 20 మినిట్స్లోనే యాంగ్జైటీ, డిప్రెషన్ తగ్గినట్టు గమనించారన్నమాట. ఏ రకంగా ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ తగ్గుతుందని తెలుసుకోవటం కోసం
కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని మనకు తగిలించి చూస్తున్నప్పుడు ఆ గ్రాఫుల్లో తెలిసిపోతుంది కదా, డిప్రెషన్ ఎట్లా నిమిషం నిమిషంలో తగ్గుతున్నది, యాంగ్జైటీ ఎట్లా తగ్గుతుందని తెలిసారు. డిప్రెషన్ యాంగ్జైటీ ఎలా తగ్గుతుందనేది వాళ్ళు తెలియచేశారనమాట. మరి ఆరెంజ్ ఆయిల్ పీలిస్తే యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గడానికి రీజన్ ఏమిటి అన్నారంటే, ఇందులో ఉండే లెమోనిన్ అనే కెమికల్ కాంపౌండ్ ప్రధానంగా ఈ డిప్రెషన్ యాంగ్జైటీ తగ్గించడానికి, మానసిక స్థితి బాగోన వారికి కాస్త మూడ్ని స్టెబిలైజ్ చేయడానికి, మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేయడానికి ఈ లెమోనిన్ అనే కెమికల్ బాగా ఉపయోగపడుతున్నదని వాళ్ళు వివరించడం జరిగింది. మరి ఆరెంజ్ ఆయిల్ డైరెక్ట్గా న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద పనిచేసి ఈ డిప్రెషన్ యాంగ్జైటీ తగ్గించడానికి ఈ లెమోనిన్ అనేది స్పెషల్గా నర్వస్ సిస్టమ్ని, బ్రెయిన్కి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తున్నది అనేది వీళ్ళ పరిశోధనలో తేలిందనమాట. ఈ ఆరెంజ్ ఆయిల్ పీల్చడం ద్వారా ఇంకొక స్పెషల్ బెనిఫిట్ ఉంది, పెయిన్స్ తగ్గటం. 2017 అరక్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు ఫ్రాక్చర్స్ అయి బెడ్ రెస్ట్లో తీసుకుంటూ ఉంటారు కదా, 60 మందిని అట్లా ఫ్రాక్చర్స్ అయిన వారిని తీసుకుని వాళ్ళకి ఒక కాటన్ తీసుకుని దూది మీద 4 డ్రాప్స్ ఆరెంజ్ ఆయిల్ వేసి పీల్చమంటున్నారు అట్లా వాసన. గంట తర్వాత ఆ కాటన్ని తీసేసి ఇంకా ఫ్రెష్ కాటన్లో మళ్ళీ 4 డ్రాప్స్ వేసి మళ్ళా పీల్చమంటున్నారు. ఇట్లా 12 గంటల పాటు ఈ ఫ్రాక్చర్స్ అయి నొప్పులతో బాధపడే వారికి వాసన పీల్పిస్తే, ఈ వాసన పీల్చటం ద్వారా నొప్పులనేవి 40% ఫ్రాక్చర్ అయినప్పుడు బాడీలో పెయిన్స్ బాగా తగ్గాయి. 12 అవర్స్ ఇట్లా చేయించారనమాట వాళ్ళ మీద, అంటే కంటిన్యూస్గా అట్లా వాసన చూస్తూ ఉండటం అనమాట. 12 గంటలు అట్లా పీల్చేసరికి 40% పెయిన్ న్యాచురల్గా తగ్గింది. ఇది పీల్చకుండా ఉండే వారి మీద కంపేర్ చేసి ఈ స్టడీ చేశారనమాట. ఆయిల్ పీల్చిన వారికి కేవలం డిఫరెన్స్ లేకుండా, ఇప్పుడు ఒక 60 మందిలో 30 మందికి ఆయిల్ పీల్చకుండా మిగతా జీవనశైలి అంతా అట్లా ఉంటుంది. వీళ్ళకి జీవనశైలి సేమ్ ఉంటుంది కానీ ఆయిల్ ఒక్కటే వాసన 12 గంటల పాటు పీల్చుంటారు. వీళ్ళకి 40% పెయిన్ తగ్గటం అనేది క్లియర్గా వాళ్ళ పరిశోధనలో తేలిందనమాట. అందుకని ఇలాంటి 3 రకాల బెనిఫిట్స్ని ఆరెంజ్ ఆయిల్ వాసన పీల్చడం ద్వారా పొందటానికి అవకాశం ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి దీనివల్ల రావసలు, కమ్మటి సువాసన, నష్టము లేనిది కాబట్టి మరి ఇలాంటి ప్రత్యేకమైన ఫలితాల కొరకు ఆరెంజ్ ఆయిల్ కాస్త కొద్ది మోతాదులో కొని ఉంచుకుని అవసరానికి ఇట్లా వాడుకుంటే, స్పెషల్గా ముఖ్యంగా మానసిక సంబంధమైన సమస్యలకి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి అలా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.